హాయ్ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. సో మార్నింగ్ మంచిగా మన ఇంటి ముందు ముగ్గు ఉంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. సో అలాగే మనం డైలీ రొటీన్గా ఒకటే ముగ్గు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తుంటే అదొక ఆర్ట్ లాగా ఉంటుంది. మనకు కూడా ఏంటి అని అంటే ఆర్ట్ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటాం. రోజుకు ఒక కొత్త ముగ్గు పెడుతూ ఉంటే మనం సెర్చ్ చేస్తాము, అరే రేపే ముగ్గు పెట్టాలబ్బా, ఎలా అట్రాక్షన్గా చేయాలి అని మనము ఆలోచిస్తూ ఉంటాం. నాకు ఎక్కువ చుక్కల ముగ్గులు మాత్రం అస్సలు రావు. ఇలా డిజైన్స్ ఎన్ని వేసేయమంటే అన్ని వేసేస్తాను. నా గుమ్మం వచ్చేసి ఖాళీ ఖాళీగా ఉంది కదా, సో త్వరలో పెయింటింగ్స్ తీసుకొని పెయింటింగ్తో వేద్దామని అనుకుంటున్నాను, వేసేస్తాను. కానీ అది వేశాక మనము గుమ్మం మీద చాక్పీస్తోని డెకరేషన్ చేయలేము కదా, అది మిస్ అవుతాము. కానీ ఉంటే మాత్రం చాలా అట్రాక్షన్గా ఉంటుంది. సో నేను వేయాలా లేకపోతే బయట వాళ్ళతో వేయాలా అని అనుకుంటున్నాను. నేను చాలా బాగా వేస్తాను, నా మీద కాన్ఫిడెన్స్ ఉంది నేను వేసేయగలుగుతాను అని. బికాస్ నాకు పెయింటింగ్స్ కానీ మెహందీ కానీ నాకు వచ్చు వేయడం. నేను మెహందీ చాలా బాగా వేస్తాను, నాకు నేను మెహందీ కాదు, ఇంతకుముందుకు మ్యారేజ్ బ్రైడల్ వాళ్ళకి అంటే మ్యారేజ్ ఉన్న వాళ్ళకు కూడా వేసేదాన్ని. బట్ ఇప్పుడు 7 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. బిఫోర్ మ్యారేజ్ నేను వెళ్ళేదాన్ని అనమాట, నాకు పెళ్ళి కాకముందుకు పెళ్ళి కూతుర్లకి నేను వేసేదాన్ని బయట. అప్పటి నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇలా ఎన్ని డిజైన్స్ అంటే అన్ని డిజైన్స్ నేను వేసేస్తానమాట. సో ఇది ఇప్పుడు టైం వచ్చేసి 9:30 to 10 అవుతుంది. సో సమోసాలు పొద్దున సమోసాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా హస్బెండ్కి టీకి ఏదో ఒకటి కావాలండి, బిస్కెట్స్ అయినా లేకపోతే మిక్చర్ అయినా కారమైనా ఏదో ఒకటి తప్పకుండా కావాలి. సో ఇక్కడ నేను షేరప్ చేస్తున్నాను. సో 3 సమోసాలు ఏం తినడు, జస్ట్ ఏదో ఒకటి అలా తింటాడు. గణేష్ నాకు కావాలి నాకు కావాలి అని చెప్తే ఏదో అట్లా గిన్నె తీసుకొచ్చి ముందుట పెట్టానమాట. అయితే తన మూతి చాక్లెట్ తిన్నది, పొద్దున చాక్లెట్ ఇచ్చేసారు వాళ్ళ డాడీ, చాక్లెట్ తిన్నది అందుకే అలా ఉంది. అయితే మమ్మీ విజిట్ అయిందనమాట ఇంటికి, 2-3 డేస్కి ఒకసారి వస్తుంది పిల్లలతో ఆడుకోవడానికి, పిల్లల్ని చూడడానికి, వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ గణేష వెళ్ళేటప్పుడు, మమ్మీ వెళ్ళేటప్పుడు అస్సలు వెళ్ళనియ్యదు, నేను వస్తా అని మమ్మీతో వెంటబడుతూ ఉంటుంది. ఇంకా తనని నేను మళ్ళీ వేరే రూమ్లోకి తీసుకెళ్ళడము, మరిపించడము ఇలా చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ 2 మంత్స్ నుంచి కొంచెం ఆయనకి ఎక్సర్సైజ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు అని అంటే ఇది ఒక గుడ్ హ్యాబిటే, గుడ్ సైనే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే మనకి ఏవైతే కొన్ని అవసరం లేని పనులు, కొన్ని మనము మరిపించుకోవాలి అనుకుంటే కొన్నిటి మీద మనం కాన్సన్ట్రేషన్ అనేది తప్పకుండా చేయాలి. అలా చేస్తూ ఉంటే మనం ఏవైతే వద్దనుకుంటున్నామో అవి మనం చేయకుండా ఉంటాము. సో దాని తర్వాత నేను మంచిగా ఇల్లు అవన్నీ క్లీనప్ చేసేసుకొని నా స్నానం అయితే అయిపోయింది. దాని తర్వాత నేను దీపం పెట్టుకున్నాను. సో యాక్చువల్లీ ఏంటి అని అంటే దేవుడికి మనము ఇప్పుడు మనం కూడా తప్పకుండా మార్నింగ్ ఏదో ఒకటి తింటాం కదా బ్రేక్ఫాస్ట్ లాగా. సో దేవుడికి కూడా అంటే ఉట్టి దీపం అనేది అసలు పెట్టకూడదు, ప్రసాదం అనేది ఏదో ఒకటి పెట్టాలి, అట్లీస్ట్ వాటర్ అయినా పెట్టాలి అని చెప్తారు. అందుకే రాగి చెంబు ఉంటుంది దేవుడి దగ్గర, దానిలో వాటర్ని పెట్టి దీపం పెడతారనమాట. సో నేను డైలీ కిస్మిస్ కానీ లేకపోతే మిస్రీ ఉంటుంది కదా, మిస్రీ అలా చిన్న రాగి నేను షెడ్యూల్లో తీసుకున్నాను చిన్న గిన్నె దేవుడికి ప్రసాదం పెట్టడానికి. ఈవినింగ్ ఏం చేస్తామంటే ఆ కిస్మిస్ తీసేసుకొని ఇంకా నోట్లో వేసేసుకొని తినేస్తాము. మా హస్బెండ్ ఇంట్లో ఉంటే 2 టైమ్స్ దీపం పెడతారు, ఇంట్లో లేకపోతే జస్ట్ మార్నింగే పెట్టేసి వెళ్తారు. నేను మాత్రం కొంచెం బద్ధకం చూపిస్తాను, నేను హెడ్ బాత్ చేసినప్పుడే దేవుడికి దీపం పెడతాను. డైలీ మనం హెడ్ బాత్ చేయం కదా. సో ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు విత్ బ్రెడ్కి. ఏంటి స్పెషాలిటీ తెలుసా? సో మటన్ తీసుకొచ్చారు మార్నింగ్. జిమ్కి వెళ్తారని చెప్పాను కదా, సో జిమ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మటన్ తీసుకొచ్చారు. అండ్ అలాగే బ్రెయిన్ కర్రీ, ఆయనకి మటన్తో సహా బ్రెయిన్ కర్రీ తినాలనిపించిందంట. సారీ బ్రెడ్తోని బ్రెయిన్ కర్రీ తినాలనిపించిందంట. సో ఫస్ట్ అయితే నేను అక్కడ కర్రీ వండేశాను. ఇది వచ్చేసి బ్రెడ్, నార్మల్ బ్రౌన్ బ్రెడ్. సో సూర్యాంష్కి ఏమో బ్రెడ్ ఆమ్లెట్ చేశాను మా బాబుకి, గణేషకి ఏమో ఆమ్లెట్స్ వేశాను, తను బ్రెడ్ ఆమ్లెట్ అనేది తినదు. మా హస్బెండ్కి ఏమో బ్రెడ్ విత్
బ్రెయిన్ కర్రీ. అండ్ నేను బ్రెయిన్ కర్రీ తినను, నాకు నచ్చదు, ఇప్పటి వరకు టేస్ట్ కూడా చేయలేదు. టేస్ట్ చేయలేదు కాబట్టి నాకు నచ్చదని చెప్పాను. ఒకవేళ టేస్ట్ చేసి నచ్చితే వదలను అనుకుంటా. బాగుంటుంది బాగుంటుంది అంటారు, నేనేమో టేస్ట్ చేయను. అండ్ కనీసం చూడండి, అక్కడ వాళ్ళ క్యాన్నకి నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టాను. తినిపి తినిపి అని ఏడుస్తున్నాడు సూర్యాంశ్. లేదు నువ్వే తినాలి అని నేను చెప్పాను అనమాట. అండ్ కనీషకేమో నేను ఆమ్లెట్ వేసిచ్చాను, తను ఆమ్లెట్ తినేస్తుంది. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. సో ఓన్లీ ఆమ్లెటే పెట్టారు, తన స్టమక్ ఫుల్ఫిల్ అవుతుందా అనుకుంటున్నారా? అది 2x ఆమ్లెట్ అనమాట ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ అలాగే నేను కొన్ని పాలు కూడా తాగిపించాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. దాని తర్వాత లంచ్ ప్రిపేర్. సో వాళ్ళకి నేను తినిపించే టైంలో నేను మటన్ తీసుకొని వచ్చారు కదా, సో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అన్నం ఒకటి వండేసుకుంటే సరిపోతుంది. ఈలోపు నా వర్క్ ఇది వస్తుందనే కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి నేను స్కిప్పింగ్ స్టార్ట్అప్ చేశాను. అట్లీస్ట్ ఈరోజు 100 అయినా చెయ్యాలి, కౌంట్ చేసుకుంటున్నాను. చిన్నప్పుడు మనం అసలు ఎంత టకాటకా ఫ్రెండ్స్తోని బెట్టింగ్ పెట్టుకొని నేను 50 చేస్తాను, నేను 60 చేస్తాను, నేను 200 చేస్తాను అని మనం అనుకొని స్కిప్పింగ్ ఎంత ఫాస్ట్గా చేసేసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఈ పర్సనాలిటీతో నేను 100 ఏంటంటే 50 కూడా చేయలేకపోతున్నాను. ఇలా డైలీ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం 10 ఎక్స్ట్రా చేసుకుంటూ మనం యాడప్ చేసుకుంటూ వెళ్తే 100 అనేది ఈజీగా చేసుకోగలుగుతున్నాను. ఈరోజు నేను 100 అనేది టార్గెట్ పెట్టుకున్నాను, 100 తప్పకుండా చెయ్యాలి అని. నా స్కిప్పింగ్ జంప్స్ అయితే 100 వరకు కంప్లీట్ చేసేసాను. నేను చేస్తూ ఉంటే గణేష మామూలుగా ఉంటుందా, తను వచ్చి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేయడము, మధ్యలో వచ్చి రావడము. నాకేమో అక్కడ తనకి ఎక్కడ తలుగుతుందా అని నా భయం అనమాట. సో బయట చేస్తే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మా కారిడార్ కొంచెం సన్నగా ఉండడం వల్ల ఏమన్నా దెబ్బలు తాకుతాయేమో, గణేష కూడా ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడ ఇంట్లో హాల్లో ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఖాళీ ప్లేస్ ఉంది కొంచెం, అందుకే దీని తర్వాత స్కిప్పింగ్ తర్వాత జస్ట్ నార్మల్గా చిన్న వర్కౌట్ లాగా చేసుకుంటున్నాను. మెయిన్గా ఎందుకు చేస్తున్నాను అని అంటే నా బాడీ కోసం అండి. నా బాడీ మెయిన్గా నా స్టమక్ తగ్గాలి. నా స్టమక్ తగ్గడానికి నేను చాలా కష్టపడుతున్నాను. అండ్ ఈ మధ్య ఎక్కువ ఫుడ్ మీద ఎక్కువ ఫుడ్ చేస్తున్నాను, పిల్లలకు చేసి పెడతాను. బట్ నేను ఎక్కువ తినట్లేదు, జస్ట్ అట్లా అట్లా ఏదో నోట్లో వేసుకొని ఇంకా వదిలేస్తున్నాను అనమాట. కొన్ని కోరికలు అయితే చేసుకున్నప్పుడు తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఏదో జస్ట్ అట్లా నోట్లో వేసేసుకొని ఇంకా చాలు అనుకుంటాను నా పొట్టు తగ్గడానికోసం. ఇక్కడ నేను ఎక్సర్సైజ్ చేస్తుంటే మా గణేష పాప స్కిప్పింగ్ తీసుకొని తను ఆడుతూ ఉంది, నోట్లో పెట్టుకుంటా ఉంది. ఏదో ఒకటి చేస్తుందండి బాబు, ఒక్క దగ్గర కూర్చోదు, ఒక రూమ్లో ఉండదు, ఏదో ఒకటి తెస్తుంది, ఇల్లంతా చేస్తుంది, వాటర్తో ఆడుతుంది, బొమ్మలతో ఆడుతుంది, వాళ్ళ డాడీని సతాయిస్తుంది, సూర్యాన్ని సతాయిస్తుంది, నన్ను సతాయిస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది, ఇట్లా చేస్తూ ఉంటుంది. సో ఇట్లా చేస్తూ ఉంటే, ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మన బాడీ డైలీ ఏమవుతుంది అంటే కొంచెం లైట్ వెయిట్ అవుతుంది తెలుసా. నాకు ఇంతకుముందుగా నా బాడీ అనేది కొంచెం బరువు అనిపించేది. నాకు బద్ధకం అనేది ఎక్కువైపోయింది. సో ఆ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికే నేను మెయిల్ని కూడా మానిపించేశాను. నా పన్ను నేనే చేసుకుంటున్నాను, గిన్నెలు తోముకోవడము, వంట బండ క్లీన్ చేసుకోవడము, అండ్ ఇలా ఎక్సర్సైజ్ చేయడము నా పని నేను చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సూర్యాంశ్కి చదివిస్తున్నాను. ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్, వాడికి కరెక్ట్గా ట్యూషన్ అనేది దొరకట్లేదు నాకు. సో మరి చదివించడం కూడా చాలా ఇంపార్టెంటే కదా. సో చదివిస్తూ ఉంటే ఇక్కడ ఏదో సంథింగ్, ఏదో యాక్టివిటీ, ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్, టైం వచ్చేసి నైట్ అవుతుంది. ఇంకా మేము తినేసినాము, ఇంకా పడుకోవడమే ఒకటే బాకీ. ఇంకా వీళ్ళిద్దరూ పడుకునే ముందు ఆడుకుంటున్నారు. నేను డ్రెస్ అనేది చేంజ్ అప్ చేశాను, ఇద్దరికి బట్టలు మారుస్తాను తప్పకుండా పడుకునే ముందు. అండ్ మెయిన్గా గణేష కూడా డైపర్ చేంజ్ చేయడము. డైపర్ చేంజ్ చేశాక ఒకసారి బాడీ అంతా అలా తూర్చేస్తారనమాట, జస్ట్ ఇట్లా వాటర్ పదనతోని. చల్లగా ఉంది కదా వెదర్, అలాగా తను కూడా ఏంటి అని అంటే ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. బికాస్ తను చాలా ఆడుతుంది, ఒక దగ్గర అస్సలు కూర్చోదు, తను కూడా స్ట్రెయిన్ అయిపోతుంది కదా అని చెప్పి జస్ట్ అలా తూడుస్తానన్నమాట. మా సూర్యాంశ్ బాబు హిందీ రైటింగ్
రాస్తాడు, బాగానే రాస్తాడు, బట్ చాలా స్లో రైటర్ అనమాట, చాలా మెల్లిగా రాస్తాడు. ఈ మధ్య అన్ని ఇన్కంప్లీట్ పెట్టుకొని వస్తున్నాడు. హిందీ ఇన్కంప్లీట్ ఉంటుంది, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, తెలుగు అన్ని ఇన్కంప్లీట్ ఉంటున్నాయి. సో వాట్సాప్ చేస్తున్నారు ఇన్కంప్లీట్ నోట్స్ ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసుకోమని చెప్పి. సో నేను మళ్ళీ అవి ఇంటికి వచ్చాక నేను మళ్ళీ చూసుకుంటూ రాపియాల్సి వస్తుందన్నమాట. సో ఫాస్ట్గా రాయినానా ఫాస్ట్గా రాయినానా అని చెప్పి ఏం చేస్తున్నాను అని అంటే వాటికి ఎక్స్ట్రా రైటింగ్ అనేది రాపిస్తున్నాను అలాగా. అండ్ ఈరోజు ఇది నెక్స్ట్ డే, ఆ రోజు మటన్ వండేసుకున్నాం కదా, సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే. ఏంటి నాన్ వెజ్ ఇంత తింటారు అని అనుకుంటున్నారా? మేము కొంచెం నాన్ వెజ్ ప్రియులమే అండి, నాన్ వెజ్ బాగా తింటాము. తింటాము ఇన్ ద సెన్స్ తింటాము, తినాలనిపించినప్పుడు తప్పకుండా తినేస్తాము. మెయిన్గా మా హస్బెండ్ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు తప్పకుండా నాన్ వెజ్ తెచ్చుకొని తింటాడు. ఇంట్లో ఉన్నప్పుడే కదా నేను మంచిగా తింటాను, బయట ఉన్నప్పుడు ఏదో ఒకటి తినేస్తాను అని చెప్పేస్తాడనమాట. సో ఆ రోజు చికెన్ కర్రీ చేశాను అండ్ అలాగే నాకు కూడా మంచిగా వర్షం పడుతుంది, సో చికెన్ బగారా రైస్ చేశానన్నమాట. అండ్ అలాగే కాజం వండాను, కాజం నాకు చాలా ఇష్టము. ఈ మధ్య ఎస్టర్డే మొన్ననే చికెన్ తిన్నాను, నాకు ఇంకా తినాలనిపించలేదు. ఈరోజు మంచిగా బగారా రైస్లో నాకు కాజం వేసుకొని తినాలనిపించింది. ఈ బగారా రైస్ ఈ మధ్య అస్సలు చేయట్లేదు, చికెన్ బగారా రైస్ బిఫోర్ చిన్నప్పుడు మా మమ్మీ చేసేది నాకు చాలా నచ్చేది. తర్వాత బిర్యానీలు, నార్మల్ జీరా రైస్లు ఇవన్నీ వచ్చేసరికి మనం అవి మర్చిపోతాం కదా. సో నాకు చేయాలనిపించింది, యూట్యూబ్లో సర్చ్ చేసి ఎలా చేయాలి అని చెప్పి వెతికి మరీ చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది, పిల్లలు ఇద్దరూ హాయిగా తినేశారు, మా హస్బెండ్ కూడా ఎలాంటి వంక పెట్టకుండా చాలా బాగా వచ్చిందని చెప్పి మంచిగా తినేశాడు. నాకు ఆయన సెల్ఫ్ సాటిస్ ఆయన తింటే అమ్మయ్యా అనుకుంటానన్నమాట. ఒక్క వంక కూడా పెట్టకుండా తినేస్తే, ఏదో ఒకటి వంక తప్పకుండా పెడతాను, ముఖంలో అన్నప్పుడు ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, అన్నం ఉడకలేదు, కూరేంది, ఇట్లుంది, ఏదో ఒకటి తప్పకుండా చెప్తారు, మనకు అప్పుడు కోపం వస్తుంది. సో ఆయన అసలు ఏమి చెప్పకుండా, ఆన్సర్ ఏమీ ఇవ్వకుండా ప్రశాంతంగా తినేస్తాడు చూడండి. ఇంకా నేను ఆయన ఏమి అడగను, బాగుందా బాగాలేదా అని అడగను అనమాట. అమ్మయ్య అనేసుకొని ఇంకా నేను కూడా పెట్టేసుకొని తినేస్తాను. ఇంకా మా నైట్ అయితే ఇట్లా, ఇంకా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నైట్ వ్లాగ్ నైట్ నేను పిల్లలకి డ్రెస్ మార్చాను అని చెప్పాను కదా, ఇక్కడ ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆడుకున్న తర్వాత, కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మేము ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసుకొని పడుకుంటాము. చాలా 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 టైర్డ్ కూడా అయిపోయాము. గణేష కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా ఆడింది. ఈరోజు జస్ట్ 30 మినిట్స్ మాత్రమే నిద్రపోయింది. తను కూడా ఇంకా నాకు తెలిసి బెడ్ మీదకి వెళ్ళగానే ఇంకా నిద్రపోతుంది. అయినా చూడండి అసలు ఎంత యాక్టివ్గా ఉంది, మంచిగా డాన్సులు చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. అండ్ డ్రెస్ వచ్చేసి గణేష పాపది చాలా క్యూట్గా ఉంది కదా. సో నేను ఇది వచ్చేసి డీమార్ట్లో నేను తీసుకున్నాను. నాకు ఇలాంటి డ్రెస్సెస్ అనేవి చాలా ఇష్టము. అండ్ మనం ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ఉన్నప్పుడే మనం వేస్తాము, పెద్దగా కొద్దికి మనం అలాంటి డ్రెస్సెస్ అనేవి మనం వేయలేం కదా, కొంచెం వెస్ట్రన్వి. అండ్ నైట్ కూడా ఇంట్లోనే ఉంటారు, నైట్ వేర్ కూడా చాలా బాగుంటుంది అని నేను తీసుకున్నాను. అండ్ డీమార్ట్లో మనకి చాలా తక్కువ రేటుకి వస్తాయి ఇలాంటి డ్రెస్సెస్ అనేవి. జస్ట్ నాకు 99 రూపీస్కో 110 రూపీస్కో ఏమో వచ్చింది ఈ డ్రెస్, జస్ట్ ఇట్లా వన్ పీస్ డ్రెస్ అనమాట. బాగుంటాయి కదా, మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి సర్చ్ చేయండి, దొరుకుతాయి. ఇలాంటి 2-3 కలర్స్ ఉన్నాయి మన గణేష పాప దగ్గర. సో ఇదొకటి, ఇంకొక మికీ మౌస్ రెడ్ కలర్ది. అండ్ లాస్ట్ తప్పుడు కూడా వెళ్ళినప్పుడు 2-3 డ్రెస్సెస్ నేను తీసుకున్నాను, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వ్లాగ్ అనేది నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూడండి, సరేనా? మీ ఖాళీ ఎప్పుడన్నా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నా వీడియోస్ చూడాలి అనిపించినప్పుడు మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అప్ చేయండి. చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్.